మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పరుచూరి బ్రదర్స్ సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేవారట ఈ అన్నాదమ్ములు. 300కు పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. సినిమా రచయితల స్థాయిని పెంచడంలో వీరి శ్రమ మరువలేనిది. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరితో పరుచూరి బ్రదర్స్ కలిసి పనిచేశారు. రైటర్స్ గానే కాకుండా నటులుగా కూడా వీరిద్దరూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. పరుచూరి బ్రదర్స్లో పెద్దవాడైన పరుచూరి వెంకటేశ్వరరావు చాలా సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రిగా మామగా తనదైన స్టైల్లో మెప్పించాడు. ఈ అద్భుత రైటర్స్ తమ కుటుంబంలోని ఓ వారసుడిని హీరోగా చెయ్యాలి అని అనుకున్నారు. దానికోసం బేస్ కూడా రెడీ చేసుకున్నారు. అనుకోకుండా విధి వెక్కిరించింది. హీరో అవుదామనుకున్న తమ వారసుడు పాడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు పేరు రఘుబాబు. రఘుబాబు గురించి సినిమా పరిశ్రమలో వారికి తప్ప బయట వారికి తెలిసే అవకాశం లేదు. ఇప్పటికీ ఆ వ్యక్తి చనిపోయి 30 ఏళ్ళు దాటిపోయింది. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ ఏడాదికి 20 సినిమాల వరకు పనిచేసేవారు. ఈ నేపథ్యంలో ప్రేమ ఖైదీ అనే సినిమా కథ రాసి అందులో తమ కొడుకుని హీరోగా పెట్టాలని అనుకున్నాడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఈ సినిమాను నిర్మించేందుకు ప్రొడ్యూసర్ రామానాయుడు సైతం ఓకే చెప్పాడు. దర్శకుడిగా ఈవివి సత్యనారాయణ ముందుకొచ్చాడు. అదే సమయంలో రఘుబాబు రవీంద్ర భారతిలో ఒక నాటక ప్రదర్శన చేస్తున్నాడు. మధ్యలోనే రక్తం కక్కుకొని కింద పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తను అక్కడే కన్ను మూశాడు. హీరో కావాల్సిన తన కొడుకు చనిపోవడం పట్ల పరుచూరి బ్రదర్స్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అప్పటి నుంచి అతడి పేరిట ఒక మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారికి అవార్డులు అందిస్తున్నారు. ప్రతి ఏడాది వారం రోజుల పాటు ఈ నాటకాలు వేస్తూ ఉంటారు. అందులో మంచి ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు సైతం అందిస్తారు. పరుచూరి రఘుబాబు పేరిట నాటక మండలిని కూడా ఏర్పాటు చేశారు పరుచూరి బ్రదర్స్. తమ కొడుకు భౌతికంగా తమ దగ్గర లేకపోయినా అతడితో గడిపిన క్షణాలను మర్చిపోలేదు అంటారు పరుచూరి బ్రదర్స్. సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.